హలో ఫ్రెండ్స్ వల్ల క్రియేషన్స్కి స్వాగతం పురాణం ఇరవయ్యవ అధ్యాయం శివ బ్రహ్మల వివాదం బ్రహ్మ రజోగుణ ప్రధానుడు శివుడు తమోగుణ ప్రధానుడు వారిద్దరూ ఒకప్పుడు ఎవరికి వారు తానే ప్రధానుడు అని అనుకున్నారు సర్వ దేవతలకు ఇష్టడైన అధిపతిని నేనే అని నాకంటే ఉత్తములు మరొకరు లేరు అని ఎవరికి వారే అనుకున్నారు ఎంత కాలం గడిచినా కూడా వారి వివాదం ఆగలేదు కాలం గడిచే కొద్దీ వివాదం పెరుగుతూనే ఉంది ఇలా ఉండగా వారి ఎదుట ఒక మహారూపం సాక్షాత్కరించింది ఆ రూపం అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై ఉంది అనేకమైన ముఖాములు నేత్రములు బాహుబులు పాదములు కలిగి సర్వ వ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమై ఉంది ఆ రూపము శ్రీ మహావిష్ణు రూపమని వారు గ్రహించారు సర్వమును ఆ రూపమునందే వారు చూశారు బ్రహ్మ శివుడు కూడా ఆ రూపంలో ఉన్నారు ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపాన్ని చూసి శివుడు బ్రహ్మలు ఇద్దరు ఆ రూపము ఆది అంతాన్ని కనుగొనాలి అని అనుకున్నారు ఎవరికి వారే నాలుగు దిక్కుల పైన కింద చిరకాలం తిరిగినా కూడా ఆ రూపం మొదలు కానీ చివర కానీ కనుగొనలేకపోయారు ఈ పురుషుడే సర్వ జగత్తుకు సృష్టి స్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు సర్వేశ్వరుడు స్వయం ప్రకాశుడు సర్వ ప్రాణులయందు నివసించువాడు సర్వ ప్రాణులను తనయందే నిలుపుకొనివాడు మనము వీని కంటే అధికులము కాదు అని తలచి శ్రీ మహావిష్ణువును బ్రహ్మ విష్ణు ఇద్దరు స్థుతించారు శివుడు బ్రహ్మ చేసిన స్థుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన రూపంతో వారికి కనిపించి ఈ విధంగా అన్నాడు మీరిద్దరూ చిరకాలం వివాదపడుతున్నారు మీ వివాదాన్ని చేయడానికే నేను ఇలాంటి రూపాన్ని ప్రదర్శించాను సత్వ రజస్తమో గుణములు ప్రకృతి వలన కలిగాయి ఆ గుణములకు లోబడిన వారికి యథార్థము తెలియదు సత్వగుణము నిర్మలమైనది స్వయం ప్రకాశకము అనామయము సుఖసంగముచే దేహిని బంధిస్తుంది పరమేశ్వర ఆసక్తిని కలిగిస్తుంది రజోగుణము రాగాత్మకమై ఆసక్తి చే ప్రబలుతుంది జీవికి కర్మాసక్తిని కలిగిస్తుంది అనగా పరమాత్మ స్వరూప జ్ఞానాన్ని కప్పివేసి ఇహలోకానికి చెందిన ప్రయోజనాలను కలిగించు పనులయందు ఆసక్తిని కలిగిస్తుంది తమోగుణము అజ్ఞానం చేత కలుగుతుంది ఇది జ్ఞానాన్ని పోగొట్టి మోహాన్ని పెంచుతుంది దీనివలన పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనకబడుతుంది దీనివలన ప్రమాదం కలుగుతుంది ప్రమాదం అనగా చేయవలసిన దానిని మరిచిపోవడం ఆలస్యము అనగా చేయవలసిన కార్యాన్ని తెలిసి కూడా శ్రద్ధ సరిగా లేక చేయకపోవడం శ్రద్ధ లోపంచే కార్యనిర్వహణ శక్తి లేకపోవడం జరుగుతుంది దీనిని నేను పొందగలను దీనిని నేను చేయగలను నాకెవరు సాటి లేరు ఇట్టి ఆలోచన రజస్తమ గుణముల ప్రభావం వల్ల కలుగుతుంది మీకు కూడా ఈ గుణ ప్రభావం వల్లనే వివాదం కలిగింది మొట్టమొదట అంత చీకటిగా ఉంది పంచభూతములు అప్పటికీ ఏర్పడలేదు అప్పుడు నేను సృష్టి చేయటం కోసం బంగారు ముద్దవలే ఉన్నాను తర్వాత అవయవాలు ఏర్పడ్డాయి తర్వాత మన ముగ్గురము ఏర్పడ్డాము మనము ముగ్గురము సృష్టి స్థితి లయాలకు కర్తలము అయ్యాము బ్రహ్మ సృష్టికర్తగాను నేను పోషకునిగాను శివుడు లయకర్తగాను మనము ముగ్గురము అయ్యాము కాబట్టి ఒకే దాని నుండి వచ్చిన మనకు భేదము లేదు అని బ్రహ్మకు శివునికి శ్రీ మహావిష్ణువు తత్వాన్ని బోధించాడు బ్రహ్మతో ఈ విధంగా అన్నాడు బ్రహ్మ నీవు స్వతంత్రుడవు సమర్థుడవు సర్వ ప్రాణులను సృష్టించినవాడివి దేవతలకు ప్రభువువు వేదములకు అన్ని యజ్ఞములకు అధిపతివి సర్వ లోకాలకు సంపదను ఇచ్చేవాడివి నా నాబిలో ప్రకాశించేవాడివి మనకు భేదము లేదు ఏకత్వంలో ఉన్న నేనే అనేకత్వం నందాను మనమిద్దరము ఒకటే నీవు నావలే సమస్త దేవతలకు పూజనీయుడవు అని బ్రహ్మకు చెప్పాడు